కలిసి గెలవడం అనంతరం బీజేపీని ఎడమకాలితో తన్ని పంపించడం చంద్రబాబుకు అలవాటే తన్నించుకోవడం బీజేపీకి అలవాటే ఆ అవసరం రెండు వేల పంతొమ్మిది ఫలితాలు చూసిన చంద్రబాబుకు మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఒంటరిగా వెళితే ఇక పార్టీ తాను కూడా రాజకీయంగా కనుమరుగైపోతామనే భయం పట్టుకున్న చంద్రబాబుకు మళ్ళీ బీజేపీ అవసరం వచ్చి ఈసారి అందుకు ఉదిన పురంధేశ్వరి ఏమైనా సహాయపడగలుగుతారా అనేది ఇప్పుడు చంద్రబాబు ముందున్న భారీ ఆప్షన్ చంద్రబాబుకు తనకు తాను ఒంటరిగా గెలిచి అధికారం కైవసం చేసుకోవాలనే కోరిక ఈ జన్మకు తీరదు అని మునిసాపం ఏమైనా ఉందో ఏమో తెలియదు కానీ చంద్రబాబు పొలిటికల్ కెరీర్లో అవకాశం లేకుండా పోయింది ఇది దారుణమైన విషయమే అయినా కూడా చంద్రబాబు కాబట్టి నెట్టుకొచ్చేస్తున్నారు చంద్రబాబుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీకి మిస్డ్ కాల్ ఇస్తారు వారు బలైపోతూ ఉంటారు ఏపీలో బీజేపీకి నోటాను దాటే పరిస్థితి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు బీజేపీతో జతకట్టి తల్లి వేరు కూడా స్థిరపడకుండా పీకేస్తూ ఉంటారు వీర్రాజు ఫీలింగ్ కూడా ఇదే అని పదే పదే చెప్పారు కూడా ఈ క్రమంలో చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది అయితే చంద్రబాబుకు పురంధేశ్వరికి మధ్య సంబంధాలు ఏమీ బాగుండవు ఆమె దారి ఆమెది చంద్రబాబు దారి చంద్రబాబుది అయితే చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే బ్యాచ్ అని చాలామంది అంటుంటారు కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే పురంధేశ్వరి వద్దకు తన భార్యను తన కుమారుడిని పంపి రాజకీయాలు చేస్తారని అంటున్నారు విశ్లేషకులు ఆమె ద్వారా అయినా బీజేపీతో జతకట్టి కాలం వెళ్లదీద్దామని ప్లాన్ చేస్తుండొచ్చు అయితే ఇంతకు పురంధేశ్వరి చంద్రబాబు కోసం అమిత్ షా మోదీలతో మాట్లాడతారా మరోసారి టీడీపీ బీజేపీలను కలుపుతారా అంటే ఒక పట్టాన సమాధానం దొరికే ప్రశ్న కాది ఏపీ తరఫున సోము వీర్రాజు ఎలాగూ ఈ ఆప్షన్కి సస్యమే కానీ పవన్కు మాత్రం ముగ్గురం కలిసి పోటీ చేద్దామనే ఆప్షన్ ఖచ్చితంగా ఇష్టమని అంటుంటారు జన మరి ఇంతకు ఇప్పుడు తాళం పురంధేశ్వరి చేతిలో కూడా ఉంది అనేది తమ్ముడ ఆశ తన తండ్రి గారు పెట్టిన పార్టీ కాలగర్భంలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని తెలుసు కూడా సాయం చేయకపోతే ఎలా చిన్నమ్మా అని ఎమోషనల్ బ్లాక్ మైల్ కూడా చేయగల సమర్థులు టీడీపీ నేతలు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి మరి వదినమ్మ చంద్రబాబుకు ప్లస్సా మైనస్సా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే